పెగసాస్ వివాదం మీద పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు వీరి నిరసనలతో లోక్సభ రాజ్యసభ పలుమార్లు వాయిదా పడ్డాయి పెగసాస్ అంశం మీద మూడో రోజు కూడా వీరు ప్రభుత్వాన్ని నిలదీయగా మీడియా సంస్థల కార్యాలయాల మీద జరిగిన ఐటీ దాడులను వారు ఖండించారు రాజ్యసభలో వీరు నినాదాలు చేస్తూ పోలింగ్ వద్దకు దూసుకుపోయారు ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పెగసాస్ మీద ప్రకటన చదవడానికి లేవగానే తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సనంతు సేన్ ఆయన చేతి నుంచి పేపర్లు లాక్కొని చించి వేశారు ఆ ముక్కల్ని డిప్యూటీ చైర్మన్ నారాయణ మీద విసిరేశారు దీంతో అశ్విని వైష్ణవ్ ప్రకటన చదవలేక మిగిలిన కాగితాలను టేబుల్ మీద ఉంచేశారు ఈ గందరగోడంతో రాజ్యసభ వాయిదా పడింది ఇలా సభ వాయిదా పడటం ఇది మూడోసారి మొదట మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత రెండు గంటలకు వాయిదా పడింది చివరికి పరిస్థితి ఏమాత్రం మారకపోవడంతో సభని తర్వాత రోజుకు వాయిదా వేశారు పెగసాస్ వివాదాన్ని ప్రభుత్వం తేలిగ్గా పరిగణిస్తోందంటూ ప్రతిపక్ష సభ్యుల చేత ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పోడియం ముట్టారు మొదట తమ సీట్లో కూర్చోవలసిందిగా సభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది ఇక లోక్సభలో కూడా అదే విధమైన పరిస్థితి ఉదయం కనిపించింది ప్రశ్నోత్తరుల సమయం కేవలం పన్నెండు నిమిషాలు మాత్రమే కొనసాగింది వివాదాస్పద మూడు రైతు చట్టాల మీద కాంగ్రెస్ శిరోమణి అకాలిదళల్ సభ్యుడు ప్రభుత్వాన్ని నిలదీగా పెగసా అంశాన్ని లేవనెత్తుతూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం వద్ద చేరి నినాదాలు చేశారు దీని మీద ప్రధాని మోడీ స్వయంగా సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు లోక్సభ కూడా కొద్దిసేపు వాయిదా పడుతూ వచ్చింది మరోపక్క పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఆందోళనలు దిగారు పోలవరం అలాగే ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి చర్చికి వరుసగా మూడు రోజులు నోటీసులు ఇచ్చిన వైసీపీ ఉప ఆందోళన జరిపింది నినాదాలతో హోరెత్తింది నేరుగా మోడీకి చుక్కలు చూపించేలాగా ఆయన సీటు చుట్టూ చేరి జగన్ ఎంపీలు ధర్నా చేశారు అమిత్ షా కూడా ఈ విషయంలో కంగారు చెప్పుకోవాలి లోక్సభలో కృష్ణా జలాల వివాదాన్ని ప్రస్తావించిన ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతుందని గట్టిగా నివాదించారు కేంద్ర జలశక్తి రిలీజ్ చేసినటువంటి గెజెట్ ను ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తావించారు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రశ్నకు సంబంధించిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకే గెజెట్ విడుదల చేశామని చెప్పారు అయితే ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదని అందరూ విరుచిప్పు పడుతున్నారు